హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మేథర్స్ దిస్ ఇస్ ప్రశాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ డిజైన్స్ అనమాట మేడ్ బ్లౌజ్ డిజైన్స్ నో మగ్గం అండి సేమ్ కానీ మగ్గం వర్క్ లాగా ఉంటుంది అది డిజైన్స్ మాత్రమే నేను చూపించేది ఎలా కుట్టుకోవాలనేది ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను నేను స్వయంగా కొన్ని నేనే స్టిచ్ చేశాను కొన్ని బయట స్టిచ్ చేయించినవి సో అవి ఎలాగ ఎలాంటి డిజైన్స్ అన్నాయి ఎవరికైనా ఉపయోగపడితే మీరు సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి నేను ఆ వీడియో అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అప్పుడు దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడైతే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట నేను మీకు నేను మీకు చూపించిపోయే ఫస్ట్ బ్లౌజ్ ఇదైతే వర్క్ అయితే ఇలా ఉంటుంది చాలా ఈజీ అనమాట అన్ని స్టోన్లెస్ అండ్ చిన్న చిన్న ఇది ముడులు అనమాట ముళ్ళు అంటే తెలుసు కదా ఎలా వేసుకుంటారనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఏదైనా ఒక వీడియోలో నాకు వచ్చు కానీ ఇదైతే నేను చేసింది అయితే కాదు బయట చేపించిన వరకే అనమాట ఒక స్టోన్లేస్ ఒక లైన్ ఏమో మన గొలుసుకుట్టు అంటారు కదా గొలుసుకుట్టు ఇదేం ముడులు ఒక స్టోన్ లాంటిది చమకి లాంటిది పెట్టేసి దాని మీద ఒక ముడు వేసుకుంటూ వెళ్తాము తర్వాత మళ్ళీ ఒక స్టోన్ లేసు ఒక గొలుసుకుట్టు సేమ్ యాజ్ యూజువల్ అంతా ఇంతే అనమాట ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా అని బయట చేపించింది ఆల్రెడీ బ్లౌజ్కున్న డిజైన్ మీదే మనకి వర్క్ అనేది చేశారనమాట స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ అనమాట చాలా సూపర్గా వచ్చింది బ్లౌజ్ అయితేనే కట్టుకుంటే శారీతో పాటు బ్లౌజ్ కూడా చాలా అదిరిపోయింది చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీ చిన్న వర్క్ అనమాట చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది హ్యాండ్ మేడ్ అనమాట మీకు చూపిస్తాను ఇది బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నో మగ్గం వర్క్ నార్మల్గా హ్యాండ్తోటి నీడిల్ తోటి కుట్టేశారు అనమాట ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి అంతే అనమాట బ్లౌజ్ లోపలైతే ఇదిగో ఈ విధంగా మనకి కుట్టారు ఇప్పుడు సెకండ్ బ్లౌజు ఇది నా ఇంకో బ్లౌజ్ అనమాట దీనికి వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది సేమ్ అంతే చమకీస్ తోటి అనేవి వేసుకున్నారు ఫస్ట్ లైన్ తర్వాత స్టోన్ లేస్ తర్వాత సేమ్ మళ్ళీ చమకీస్ తోటి ముడులు తర్వాత స్టోన్ లేస్ గొలుసు కుట్టు ఇదంతా తెలుసుకొని మీకు తోటి స్టోన్ పెట్టేసి తోటి కుట్టారు ఈ విధంగా వచ్చింది ఇది కూడా సూపర్ గ్రాండ్ లుక్ అయితే మనకి సింపుల్ అనమాట కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా టైం అయితే తీసుకుంటుంది కానీ చాలా సింపుల్ సింపుల్గా మనం ఈ విధంగా మనం వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఇది ఫో మిడిల్ పార్ట్లో వచ్చింది స్లీవ్స్ వచ్చేసి చాలా ఈజీగా కుట్టేశారు ఏం లేదు ఇది కూడా నేను కుట్టింది కాదు ఇది స్లీవ్స్ వచ్చేసి ఒక త్రీ ఇట్లాంటివి వేశారు మనకి ఫ్లవర్స్ టైప్లో ఒక స్టోన్ లేసు ఒక దీంతో చమకీతోటి మూడు అనమాట వేశారు మరి మీరేమంటారు నాకు తెలీదు మేమైతే చంకీస్ అంటాం వీటిని ఇదనమాట వర్క్ మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా వచ్చిందనమాట ఇక్కడ వరకు మనకి పౌట్ అనేది వేసుకుంటాం కదా దా ఇక్కడ వరకు ఉంటుంది కదా ఇక్కడ వరకు కొంచెం లోపల వరకే కుట్టారు మనకి ఈ విధంగా వచ్చిందనమాట చూసారు కదా చాలా సూపర్ గ్రాండ్ లుక్ అన్నమాట సరే ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది యాక్చువల్లీ గ్రీన్ కలరు ఫోన్లో వచ్చేసి కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట చాలా మంచి గ్రీన్ కలర్ అనమాట నార్మల్గా ఏం లేదు ఒక స్టోన్ తీసుకున్నాను దాన్ని కుట్టేశాను లేస్ వేసాను తర్వాత స్టోన్ బాల్ బాల్ లైన్ ఒక బాల్ ఉంది అండ్ ఒక స్టోన్ ఉందనమాట బాల్ కమ్ స్టోన్ లేస్ అనమాట ఇది మామూలు బాల్ లేస్ పిరల్ పెరల్లో అండ్ స్టోన్ అనమాట ఈ మధ్యలోది బయటి వైపు వచ్చేసి ఓన్లీ బాల్ ఇవి చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా వాటిని స్టిచ్ చేసుకున్నాం ఇక్కడ ఇది జర్దోసి స్టోన్ కి జర్దోసి వేసాం సో ఇలా సింపుల్గా అనమాట చాలా సింపుల్గా అయిపోయింది నాకైతే ఇది వర్క్ వర్క్ చేయించు వర్క్ చేసుకున్నట్టు ఉంది అదొక సాటిస్ఫాక్షన్ వర్క్ చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ అండ్ ఇంకా నేను ఈ సైడ్ ఇదంతా ఏమీ చేయించుకోలేదు నాకు హెయిర్ ఉందనమాట అప్పుడు హెయిర్ ఉంటే నేను అంత బాగా వేసుకునేదాన్ని కాదు కుచ్చుకుంటుంది ఇరుక్కుపోతుందని అలాగే ఇంకా హ్యాండ్స్ కూడా నేను ఏమీ చేయలేదనమాట ఈ విధంగా నార్మల్గా ఒక్క టూ లైన్స్ బాల్స్ అనేవి కుట్టేశాను అంతే ఇంకేం చేయలేదు తర్వాత చేసుకుందాంలే అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట నాకు ఇప్పుడు ఇంకొక జాకెట్ అనేది చూపిస్తాను నేను ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది మా హిత బ్లౌజ్ అనమాట ఇది లంగా జాకెట్ అంటారు కదా పోచంపల్లి లంగా జాకెట్ దాని మీద నేను సింపుల్గా పిల్లలకి హెవీ వర్క్ చేయించినా వాళ్ళు వేసుకోలేరు అని చెప్పేసి నేను ఇలా సింపుల్గా చేశాను అనమాట ఎంత జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపు అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది వర్క్ కూడాను అసలు నాకు పెద్ద ఏం కూడా పట్టలేదు అనమాట టైము పట్టలేదు అండ్ చాలా సింపుల్గా అనమాట ఎక్కువ కాస్ట్ పట్టలేదు మనం పిల్లలకి ఇంతకు మించి పెట్టినా వాళ్ళు వేసుకోలేరు వాళ్ళు అని ఈజీగా ఫీల్ అవుతారు చూసారు కదా సేమ్ గ్రాండ్ లుక్ అయితే మనకి వస్తుంది అనమాట అసలు నైట్ టైమ్స్ దాగా దాగా మీరు ఉంటున్నాయి అనమాట ఇది నేనైతే ఇలాగ నార్మల్గా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగానే కుట్టేశాను అనమాట చిన్న చిన్నగా ఫస్ట్ ఒక స్టోన్ అంటించాను తర్వాత దానిపైన ఒక స్టోన్ లేస్ అంటించాను తర్వాత గొలుసు కుట్టుతోటి పింక్ కలర్ తోటి కొంచెం లుక్ వస్తుందని చెప్పేసి కుట్టాను అనమాట అంతే పింక్ కింద జాకెట్ అంతా కూడా పింక్ వచ్చింది స్లీవ్స్ కూడా పింక్ వచ్చింది అందుకని చెప్పేసి నేను అలా కుట్టాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నా లో కాస్ట్ బడ్జెట్ బ్లౌజ్ డిజైన్స్ అన్నవి ఎలాగ చేసుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూపించాను కదా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను నాకు మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ట్రై చేయటానికి నేను ట్రై చేస్తాను తప్పకుండాను మరిన్ని మంచి వీడియోస్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్